ఎన్నికలప్పుడు కులం చూడం, పార్టీలు చూడం, అందరికీ నవరత్నాలు పంచుతామంటూ స్పీచ్లిచ్చారు జగన్. కానీ అధికారంలోకి వచ్చాక సైకిల్ గుర్తుకు ఓటేస్తే నిర్దాక్షిణ్యంగా పథకాలు కట్ చేస్తున్నారన్న ఆరోపణలే ఎక్కువగా వినిపించాయి. అవి ఆరోపణలు కావు, పచ్చి నిజాలు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు, సాక్ష్యాలు బయటకొచ్చాయి. అలాంటి ఓ ఆడియోనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మండలం కలిగొట్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత ఫోన్ సంభాషణగా చెబుతున్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. పరిషత్ ఎన్నికల ముందు జరిగిన ఈ ఫోన్ సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సైకిల్ కి ఓటేసిన వారి పథకాలు పీకేస్తామని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చాం కాబట్టి వైసీపీకే ఓటేయాలని, అలా కాదని టీడీపీకి మద్దతిస్తే ఎలా ఊరుకుంటామంటూ బెదిరించడం స్పష్టంగా వినిపించింది. ఆ వాయిస్ ఎంపీటీసీ ఎన్నికల్లో కలిగొట్ల నుంచి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చింతలపాటి రామాంజనేయరాజుదిగా చెప్పుకుంటున్నారు. మన పార్టీలో ఉంటామో నెక్స్ట్ మేము చేస్తాము, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్కి మేము వైసీపీ సపోర్ట్ గా ఉంటామని ఎవరైనా వస్తే అది ఉంచాము. నేను సైకిల్ కొంటాను, తీగి పక్క పడేస్తాం అంతేండి, అంతే తీగి పక్క పడేస్తాం. అంటే అది దీని భాషలో సమన్వయం లేదు. విషయంలో మొత్తం భాస్కరం తిడతారు, రానయ్య అనే కొడుకుని చిలసాలు ఇచ్చే భాస్కరం అని చిట్లు తిట్టినా గానీ భాస్కరం కానీ చిలసాలు ఎవరు ఇచ్చారు? నేను కదా ఇచ్చాను అందరు, కానీ మీరే ఇచ్చారండి భాస్కరం. పటాలు ఇచ్చింది అన్న, పటాలు ఇచ్చింది నేను. రోడ్ ఎక్కి ఆ మలుపులో ఉంది సైకిల్ కొట్టమని చెప్పింది అలా ఆవిడ, ఆవిడ నేను ఊరుకుంటానండి. మరి అంతేండి ఊరుకుంటారు. నేను చెప్పు, నేను దాని దాన్ని ఇల్లు పట్ట చెప్తే అది చేసిన వాగింది, అందుకే టీవీ పరించాను. సైకిల్ కి ఓటేయమని చెప్పి రోడ్ ఎక్కినప్పుడు లేదా, అంతే కదా? అంతే కదండి. మరి బొమ్మలేంటి అయింటాను, ఇళ్ల స్థలం ఇచ్చాను పెట్టాడు, మంచి సైన్ అడిగితే ఆవిడ అప్పు చెబితే అదేమో చివరారు కాడు ఇల్లు, అక్కడేమో సైకిల్ కొట్టేయమని చెబుతాడు కాదు. మరి అలా చెప్పినప్పుడు మరి తీసేయారంటే నేను ఇచ్చాను, నేను ఇచ్చినందుకు వాళ్ళు నాకు చేయని పనిస్తుంది ఏంటంటే ఆంజల్ ఆంజల్ ఏమో ఓట్లు వేయద్దని చెప్పేసి అక్కడేమో ఎక్కడేమో అమరవీర్ అక్కడ సైకిల్ కి ఏమని చెప్పేసి వెళ్ళేమో పెద్ద ప్రసాద్ అక్కడ, అందుకే మేము పెట్టాము గంగువారి పట్టింది. వాళ్ళు వైసీపీ కొంటామో, మేము వైసీపీ వైసీపీ మేము వైసీపీ మేము అక్కడ సపోర్ట్ చేస్తాము అని ఎవరన్నా పడేస్తాం. అలాగని తెలుగుదేశం ఎంపీటీ జరిగి ఎంఎస్డబ్ల్యూకి వెళ్ళి ఎలక్షన్ వాగేదనుకో అర్థం కొడుకో, మిగతా పెంచులు కూడా మిగతా పెంచులు కూడా మొత్తం వాళ్ళు కూడా పీకి పక్క పడేస్తాం. మంచి మంచి మా చెడ్డ మాకు తెలుస్తుంది.